నమస్కారం అంతరంగం కార్యక్రమానికి స్వాగతం సాధారణంగా ఎవరైనా తమలోని మంచి లక్షణాలు మాత్రమే బయటకు కనిపించాలని అనుకుంటారు బయటి సమాజంలో తమను ఎవరు విమర్శించకుండా ఉండేలా అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలోనే నేను ఉన్నాననే భావాన్ని ఇతరుల్లో కలిగించాలని తపిస్తుంటారు అయితే అలా ఆకర్షణీయంగా కనిపించడం వల్ల పెరిగిన అనుబంధాలు స్నేహాలు ఆయా వ్యక్తుల్లోని లోపాలు బయటపడినప్పుడు ముక్కలైపోతుంటాయి అలాగే మనసులో ఒకటి ఉంచుకొని బయటకు మరోలా ప్రవర్తించే భార్యాభర్తల మధ్య కూడా మనస్పర్ధలు వ్యతిరేకత పెరుగుతుంటాయి నిజాయితీ ఉంటేనే బంధాలు నిత్య నూతనంగా ఉంటాయని తెలిపే సమాచారంతో పాటు ప్రేక్షకుల వ్యక్తిగత సమస్యలకు నిపుణుల సలహాలను సైతం నేటి అంతరంగంలో తెలుసుకుందాం అమర ప్రేమికులు అనిపించుకున్న జంటలు ప్రాణ స్నేహితులుగా ముద్రపడిన వ్యక్తులు విడిపోవటం మనం చూస్తూ ఉంటాం అదేంటి అంతగా ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఉన్నవారు ఎలా విడిపోయారని ఆశ్చర్యం కలుగుతుంది చూసేవారికి అయితే విడిపోయిన ఆ వ్యక్తులను అడిగితే తమకు తెలియని తమకు నచ్చని విషయాలు తమ భాగస్వామిలో లేదా స్నేహితునిలో ఉన్నాయని చెప్తారు అనుబంధాల్లో నిజాయితీ ఎంత ముఖ్యమో ఇప్పుడు తెలుసుకుందాం ప్రేమించుకోవటం మొదలుపెట్టాక లేదా స్నేహం చేయటం మొదలుపెట్టాక ఇద్దరు వ్యక్తులు ఒకరికి నచ్చేలా ఒకరు ఉండాలని తాపత్రయపడుతుంటారు అందుకే నీకేది ఇష్టమైతే నాకు అదే ఇష్టం నీకు నచ్చితే నాకు నచ్చినట్టే లాంటి మాటలు ప్రేమికుల మధ్య వినబడుతుంటాయి ఒకరిని ఒకరు ఆకర్షించుకునే క్రమంలో ఎన్నో అబద్ధాలు ఆడుతుంటారు కొందరు మోసాలు సైతం చేస్తుంటారు అలాంటప్పుడు అసలు రూపాలు బయటపడితే భరించలేని వేదన మిగులుతుంది అలా కాకుండా తాము ఎలాంటి వారో అలాగే ఇంటా బయట అందరి దగ్గర ఉండగలిగితే అలాంటి వ్యక్తులను నిజాయితీ పరులని చెప్పవచ్చు ఇలాంటి వారు తమ నిజస్వరూపాన్ని దాచడం లేదు కనుక తమతో తాము సంతోషంగా ఉంటారు అలాగే తమతో ఉన్నవారిని కూడా సంతోషంగా ఉంచుతారు తామేంటో నిజాయితీగా బయటకు వెల్లడించడం వలన వారిని ఆ విధంగా నచ్చినవారే వారికి దగ్గరవుతారు ఒకరికొకరు పూర్తి స్థాయిలో అంగీకరించిన అనుబంధాల్లో విడిపోయేంత స్థాయిలో గొడవలు మనస్పర్ధలు రావు ఒక వ్యక్తి ఒక రిలేషన్లో ఒక భార్యతో కానీ పిల్లలతో కానీ పెద్దవాళ్ళతో కానీ ఫ్రెండ్స్తో కానీ నిజాయితీగా ఉంటున్నాడు అంటే మనం ఏమనుకుంటామంటే అతను ఆ రిలేషన్షిప్కి ఎక్కువ విలువ ఇస్తున్నాడు లేకపోతే ఆ రిలేషన్షిప్లో చాలా బలం ఉంది అని అనుకుంటాం మనం కానీ ఒక విషయం ఏంటంటే ఒక వ్యక్తి యొక్క మనస్తత్వం ఒక వ్యక్తి యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ అనేది కూడా ఈ వ్యక్తి ఎంతవరకు నిజాయితీగా ఉంటాడో ఒక రిలేషన్లో అనే దాన్ని నిర్ధారిస్తుంది అయితే ఒక వ్యక్తికి సెల్ఫ్ ఎస్టీమ్ బాగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఆత్మవిశ్వాసం తన మీద తనకి విశ్వాసం ఉన్నప్పుడు ఎటువంటి పరిణామమైనా తట్టుకోగలుగుతాడో ఎవరైతే ఆన్సర్ ఎలా వచ్చినా వినగలుగుతాడో అండ్ ఎవరైనా వద్దు అని చెప్పినా కూడా నన్ను ఏదో రిజెక్షన్ చేస్తున్నారు అని కాకుండా వాళ్ళకి నచ్చలేదు వాళ్ళు వద్దనుకున్నారు అని సింపుల్గా తీసుకోగలుగుతాడో అటువంటి వ్యక్తి నిజాయితీగా ఉంటాడు రిలేషన్స్లో అయితే రిలేషన్షిప్ క్వాలిటీ బాగాలేదు ఒక వ్యక్తి అబద్ధాలు చెప్తే అని మనం చెప్పలేం రిలేషన్షిప్ క్వాలిటీని మనం మెజర్ చేయలేం బట్ ఒక వ్యక్తి యొక్క ఇండివిజువల్ సెల్ఫ్ ఎస్టీమ్ వల్ల అతను ఒక రిలేషన్లో ఎంతవరకు నిజాయితీగా ఉంటాడు అనేది ఆధారపడి ఉంటుంది నిజాయితీగా మనసులో మాట చెప్పలేనప్పుడు అలాంటి వారితో ఉన్న బంధంలో కూడా నిజం నిజాయితీ ఉండవు మనసులో మాట చెప్పకుండా బయటకు మంచిగా అనుకూలంగా ఉన్నట్టుగా నటించినప్పుడు వారి మనసులో అవతలి వ్యక్తి పట్ల ఉన్న నెగటివ్ అభిప్రాయం క్రమంగా పెరిగి పెద్దవుతుంది దాంతో ఏదో ఒకరోజు వారి మధ్య గొడవలకు అది మూలమవుతుంది ఒక ఉదాహరణ చెప్పుకుందాం ఒక భార్య తన జాబ్ నుండి వచ్చి ఇంట్లో పనంతా చేస్తుంటే ఇంట్లో ఊరికే ఉన్న భర్త ఏమాత్రం సహాయం చేయకుండా ఫోన్లో కాలక్షేపం చేస్తున్నాడు ఆమెకు బాగా కోపం వచ్చింది అయితే తను కోపం చూపిస్తే అతనేమనుకుంటాడో అత్తగారు ఏమంటుందో అనే భయంతో ఆమె మౌనంగా పనిచేస్తోంది ఆమె తనలోని ఆ కోపాన్ని అలాగే లోపలే దాచుకోవటం వలన అది ఆమెలో అతని పట్ల వ్యతిరేకతగా మారుతుంది అయితే తర్వాత రోజు ఆమె తన మనసులో ఉన్నది బయటపెట్టింది అప్పుడు అత్తగారు లేరు అతను కూడా అనునయంగా మాట్లాడుతూ మా అమ్మ ముందు నేను పనిచేస్తే ఆమె నిన్నే తిడుతుంది అదంతా ఎందుకని ఊరుకున్నాను చేయకూడదని కాదు అని చెప్పాడు దాంతో అక్కడితో ఇరువురిలో ఎలాంటి నెగటివ్ భావోద్వేగాలు పెరగకుండా ఆ సమస్య సమసిపోయింది
బంధాల్లో ఇలాంటి నిజాయితీ ఉన్నప్పుడు ఒకరి పట్ల ఒకరిలో ద్వేషభావాలు పెరగవు. భార్య భర్తల విషయంలో ఇలా ఒక విషయాలు ఫ్రాంక్గా చెప్పుకోకపోవడం ఒకరితో ఒకళ్ళు అండ్ అబద్ధాలు చెప్పుకోవడం అండ్ విషయాలు దాచుకోవడం వల్ల ఏమవుతుందంటే కాన్సిక్వెన్స్, ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ భార్యకి భర్త, భర్తకి భార్య అర్థం కారు. ఎందుకంటే ఒక భర్త ఏ కారణం వల్ల ఒక నిర్ణయం తీసుకున్నాడు అనేది భార్య గెస్ చేయలేదు. ఎందుకంటే భర్త ఒక ఇన్ఫర్మేషన్ పీస్ని దాచిపెట్టాడు. దాచిపెట్టినప్పుడు భార్య ఏమనుకుంటుంది, ఆలోచిస్తుంది, ఎందుకు ఇలా అంటున్నాడు, ఎందుకు ఇలా అంటున్నాడు, ఎందుకు ఇలా అంటున్నాడు, అర్థం కాదు భార్యకి. అయితే ఒకవేళ భర్త ఇంటెన్షన్ మోసం చేయడం అయితే అది కంప్లీట్ ఒక రకం. అయితే అందులో ఏంటంటే కంప్లీట్గా అసలు అక్కడ రిలేషనే లేదు మోసం ఉన్నప్పుడు. అలా కాకుండా మోసం చేయాలనే ఉద్దేశం లేకుండా నిజం చెప్పలేక లేకపోతే నిజాన్ని గుర్తు చేసుకోలేక తనని తాను, అలా కూడా కొంతమంది నిజాలు చెప్పరు, వాళ్ళకి అది నిజం గుర్తు చేసుకోవడం ఇష్టం ఉండదు, కాబట్టి ఆ విషయం గురించి ఇంకా మాట్లాడొద్దు అని నిర్ధారణకు వస్తారు. సో అలాంటి పరిస్థితులు ఏమవుతుందంటే ఒక అన్ప్రెడిక్టబిలిటీ వస్తుంది రిలేషన్లో. ఏంటంటే భార్యకి భర్త అనేవాడు అర్థం కాదు, భర్తకి భార్య అర్థం కాదు. ఎందుకు ఎందుకు చేస్తుంది, ఎందుకు చేస్తుంది? దాంట్లోంచి ఏంటంటే ఎక్కడ లేని అపోహలు, ఎక్కడ లేని మిస్అండర్స్టాండింగ్స్. ఎప్పుడైతే ఒక మనిషికి క్వశ్చన్ వస్తుందో మనసులో ఎందుకు ఎందుకు ఎందుకని, దానికి ఆన్సర్ కోసం తాపత్రయపడతాం మనం. అప్పుడేమవుతుందంటే కంప్లీట్గా మిస్అండర్స్టాండింగ్కి అది పునాది. దాని తర్వాత అవును నేను ఎందుకు చేసా పో అయితే అని ఆన్సర్ ఇస్తాడు ఆయన, ఆవిడ కానీ. అప్పుడేమవుతుందంటే అలా ఆ గొడవ అనేది పెరుగుతూ పెడుతుంది. అబద్ధం అనే పునాది మీద అంటే ఒక ఇన్ఫర్మేషన్ లేని దాన్ని ఊహించుకుని ఒకరు ఫిల్ చేసి ఆ బేసిస్ మీద, ఆ ఫౌండేషన్ మీద ఆర్గ్యుమెంట్ అనేది బిల్డ్ అయ్యి ఒకరితో ఒకళ్ళు ఏదో ఒకటి అనేసుకుని ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు అన్ని ఊహలు మధ్యలో ఫిల్ చేసుకుంటూ అలా గొడవ అనేది పెద్దదవుతుంది. ఇతరుల్లో తమకు నచ్చని విషయం కనిపించినప్పుడు వెంటనే బయటకు చెప్పలేరు ఎవరైనా. ఎందుకంటే మీరు ఈ విషయంలో నాకు నచ్చలేదు అని మనం అనగానే మన పట్ల వారు వ్యతిరేకంగా మారిపోయే అవకాశం ఉంది. అందుకే తమకు నచ్చని విషయాలు తమ కళ్ల ముందు జరుగుతున్నా నవ్వుతూ భరిస్తుంటారు చాలామంది. అంటే వారు అక్కడ తమ సహజమైన తత్వాన్ని దాచేస్తున్నారు. తిరస్కారం ఎదురైనా పర్వాలేదు అనే ధైర్యమున్నవారు మాత్రమే తమ మనసులో ఉన్నది బయటకు చెప్పగలుగుతారు. దీని గురించి మరింత వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. చాలా సందర్భాల్లో మన మనసులో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే అవతలి మనిషికి మనం నచ్చకపోవచ్చు. అందుకే మనలో చాలామంది బయట ప్రపంచంలో ఉన్నప్పుడు తమకు నచ్చినట్టుగా కాకుండా ఎదుటివారు తాము ఎలా ఉంటే ఇష్టపడతారో అలా ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. అందుకే ఇంట్లో భార్యాభర్తల బంధంలో లేదా కుటుంబంలో ఇతర అనుబంధాల విషయంలో కుటుంబ సభ్యులు తమలోని నిజరూపాన్ని బయటపెట్టడం వలన గొడవలు వస్తుంటాయి. అంటే ఇళ్లల్లో మనుషులు ఎలాంటి ముసుగు లేకుండా ప్రవర్తించడం వలన బయట సమాజంలో మంచిగా కనిపించే వారికి కూడా ఇంట్లో వారితో పడకపోవచ్చు. ఇలాంటప్పుడు నిజాయితీగా అసలు రూపాలు బయటపెట్టుకుని తిట్టుకోవటం కంటే తమ బంధాన్ని నిలబెట్టుకోవటంలో నిజాయితీని చూపాలి. తమ మధ్య మనస్పర్ధలు ఎందుకు వస్తున్నాయో అర్థం చేసుకుని పరిష్కరించుకోవటం మంచిది. భార్యాభర్తలు కానీ ప్రేమికులు కానీ తమ మధ్య గొడవలు వచ్చినప్పుడు ఇరువురూ కూర్చుని వాటిని చర్చించుకొని పరిష్కరించుకోవాలి. ఇప్పుడు ఎవరైనా నిజాయితీగా చెప్పకపోతే సమస్యలు వస్తాయి, దానివల్ల అపోహలు వస్తాయి. నిజాయితీగా చెప్పినప్పుడు కూడా ఒక్కొక్కసారి సమస్యలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక విషయాన్ని మనం వినలేనప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాను, మా ఇంట్లో ఎవరైనా అడిగితే వాళ్ళు మాకు సినిమాలు అంటే ఇష్టం లేదు అని చాలా గట్టిగా చెప్పారు. చెప్పినప్పుడు ఏమవుతుందంటే దాంట్లోంచి నాకు డిసప్పాయింట్మెంట్ వస్తుంది. అలాగా ఒక కుటుంబంలో వ్యక్తులకి, భార్యాభర్తల్లో భార్యకి కానీ భర్తకు కానీ పిల్లలకు కానీ నిజాలు విన్నప్పుడు కూడా ఒకవేళ హానెస్టీ ఉన్నా కూడా డిసప్పాయింట్మెంట్ అనేది వస్తుంది. దానివల్ల కూడా కొంతమంది భయపడతారు నిజాలంటే. అందుకని భయపడకుండా ఉండాలంటే ఏం చేయాలి, అది ఏంటంటే హెల్దీ బౌండరీస్. హెల్దీ బౌండరీస్ మనం ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో చేసి ఒక నాకు నచ్చింది ఇది కానీ నీకు నచ్చకపోతే నువ్వు వేరేదైనా చేయొచ్చు అనే స్వేచ్ఛను ఎప్పుడైతే ఇస్తామో, హానెస్ట్గా ఆన్సర్స్ చెప్పినా, మాట్లాడేటప్పుడు హానెస్ట్గా ఏదైనా రిజెక్ట్ చేసినా, నాకు వద్దు అని చెప్పినా, నాకు కావాలి అని చెప్పినా, హానెస్టీతో చెప్పినప్పుడు గొడవలు రావు. ఎప్పుడంటే మనం మొత్తం బౌండరీస్ ఎస్టాబ్లిష్ చేసి ఒక ఎదుటి వ్యక్తికి కూడా, ఈ వ్యక్తికి కూడా ఆలోచనలు ఉండొచ్చు, తన ఒపీనియన్స్ తనవి నావి నావి అని ఎప్పుడైతే మనం మనసులో పెట్టుకుంటామో అప్పుడు మనం ఎంత హానెస్ట్గా ఉన్నా ప్రాబ్లమ్స్ రావు. సో ఆనెస్టీ అనేది రిలేషన్షిప్స్ని చాలా బాగా నిలబెడుతుంది. అంతేకాదు ఒక వ్యక్తిత్వాన్ని కూడా నిలబెడుతుంది. రిలేషన్స్ పక్కన పెడితే ఒక నేనుగా నా గురించి నేను మంచిగా భావించాలి అంటే నేను హానెస్ట్గా ఉన్నాను అన్నప్పుడు నాకు నా మీద ఆత్మవిశ్వాసం అనేది ఏర్పడుతుంది. దానిలోంచి ఏంటంటే
ఈ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది బిల్డ్ అవుతుంది. సెల్ఫ్ ఎస్టీమ్ కోసం కానివ్వండి, రిలేషన్షిప్స్ కోసం కానివ్వండి, కంపల్సరీగా ఒక మనిషి హానెస్ట్గా ఉండాలి. మనతో అనుబంధంలో ఉన్నవారి గురించి మన మనసులో కొంత అయిష్టత ఉంటే దానిని ఉన్నది ఉన్నట్టుగా చెప్పి ఎదుటి వ్యక్తిని బాధ పెట్టాల్సిన అవసరం లేదు. ఒకరి గురించి ఒకరు ఏమనుకుంటున్నారు, ఒకరి పట్ల ఒకరికి ఎలాంటి అసంతృప్తులున్నాయి అనే విషయంలో ఇద్దరికీ స్పష్టత ఉన్నప్పుడు, ఒకరి మనసులో భావాలు ఒకరికి తెలిసి కూడా ప్రేమించగలిగినప్పుడు, అప్పుడు ఒకరికి ఒకరు ఎమోషనల్ సపోర్ట్గా ఉండగలుగుతారు. లేకపోతే ఒంటరితనం భావన మిగులుతుంది. కోపం, విచారం, దిగులు, విసుగు, ఆందోళన, దుఃఖం లాంటి భావోద్వేగాలు ప్రతి ఒక్కరి జీవితంలో అప్పుడప్పుడు వచ్చిపోతుంటాయి. అయితే చాలా తరచుగా ఇలాంటి భావోద్వేగాలకు గురవుతున్నా, నిరంతరం మానసిక వేదన, అసౌకర్యం బాధ పెడుతున్నా, భావోద్వేగపరంగా మీలో సమతౌల్యం లేదని భావించవచ్చు. అంటే ఎమోషనల్గా చాలా బలహీనమైపోతున్నారని అర్థం చేసుకోవాలి. ఇలాంటి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈరోజు తెలుసుకుందాం. అంతకంటే ముందు అంతరంగం కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, ఈ ప్రశ్నని గౌతమి అడుగుతున్నారండి. నేను పీజీ చేశాను, నాకు విదేశాలకు వెళ్ళి ఇంకా చదువుకోవాలని ఉంది. మా అమ్మా నాన్నలకు అది ఇష్టం లేదు. వారు నాకు పెళ్లి చేసే ఉద్దేశంలో ఉన్నారు. పెళ్లికి ఖర్చు పెట్టే డబ్బును నాకివ్వండి, చదువుకుంటానంటే ఒప్పుకోవటం లేదు. నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. మా అమ్మా నాన్నలు నా మాటల కంటే నా బంధువుల మాటలనే ఎక్కువగా వింటున్నారు. మా అమ్మా నాన్న నేను విదేశాలకు వెళ్లేందుకు ఒప్పుకోవాలంటే ఏం చెయ్యాలి, ఎలా నచ్చజెప్పాలి అని అడుగుతున్నారు. గౌతమి గారు, చాలా వరకు ఇలాంటి విషయాలు మనం కామన్గా వింటూ ఉంటామండి. బాగా చదువుకునే వాళ్ళు ముందుకెళ్ళి ఇంకా చక్కగా చదువుకుని ఒక మంచి కెరియర్ అనేది బిల్డ్ చేసుకోవటం కోరుకుంటారు వాళ్ళ లైఫ్లోంచి. అదే రకంగా మన అమ్మ నాన్నలు, మన బంధువులు మనం మంచిగా సెటిల్ అవ్వాలి, పెళ్లి చేసుకుంటే బాగుంటారేమో, పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటారేమో, వాళ్ళ బాధ్యత కూడా తీరిపోతుంది అనే దాని గురించి వాళ్ళు ముఖ్యంగా ఆలోచించుకుంటారు. సో ఇక్కడ చూస్తే మీ ప్రయారిటీ వాళ్ళ ప్రయారిటీ వేరేగా ఉంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో మనం ఎక్కువగా గొడవ పడి లేదు నేను ఇదే చేస్తాను అని అలా చెప్పామనుకోండి, మనం ఎక్కువగా దూరం చేసుకుంటాము వాళ్ళని. వాళ్ళు మనల్ని అర్థం చేసుకోలేకపోతారు. కాబట్టి పెళ్ళి చేసుకోవడానికి నేను రెడీ, కానీ మన పేరెంట్స్ని ఒప్పించాలి అంటే, వాళ్ళని కన్విన్స్ చేయాలి అంటే, నేను పెళ్ళికి అగేన్స్ట్ కాదు, కానీ నేను చదువుకుని అక్కడ ఉండే అతన్ని కానీ అబ్రాడ్లో ఉండే అతన్ని కానీ ఎవరైతే నా చదువుకి సపోర్టివ్గా ఉంటారో అలాంటి వాళ్ళని ఎత్తికి పెడితే నేను పెళ్లి చేసుకోవటానికి రెడీ, కానీ అదే రకంగా నేను అక్కడికి వెళ్ళి చదువుకోవాలి అన్న ఇంట్రెస్ట్ కూడా ఉంది అనేది మీ ఫ్యామిలీతో, మీ అమ్మ నాన్నతో, లేదా వచ్చే సంబంధాల వాళ్ళతో చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయగలరనుకోండి, మీ చదువు చేసుకోవచ్చు. అదే రకంగా మీ అమ్మ నాన్న కూడా సంతోషిస్తారు మీరు పెళ్లి చేసుకోవడానికి రెడీ ఉంది. సో ఆ రకంగా చూస్తే ఇద్దరూ హ్యాపీగా ఉంటారు, ఇద్దరికి కావాల్సినది వచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, రజని ఇలా అడుగుతున్నారండి. నాకు 13-10 ఏళ్ల వయసున్న కూతుళ్ళున్నారు. నా భర్తతో విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. ఆయన ఆఫీస్లో తనతో పనిచేసే అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. నాకు వాళ్ల విషయం తెలిసి గొడవలవటంతో ఆమె జాబ్ మానేసి తన సొంత స్టేట్ గుజరాత్ వెళ్ళిపోయింది. ఇప్పుడు విడాకులు వద్దు, కలిసి ఉందామని నా భర్త బ్రతిమలాడుతున్నాడు. మా అమ్మ నాన్న, బంధువులు అందరూ అదే చెప్తున్నారు. కానీ నేను ఆయన చేసిన ద్రోహాన్ని మర్చిపోలేకపోతున్నాను. ఆయనతో కలిసి ఉండలేననిపిస్తోంది. కానీ పిల్లల గురించి ఆలోచిస్తే నా నిర్ణయం తప్పనిపిస్తోంది. నేను తనని క్షమించగలనా, అది సాధ్యమవుతుందా అని అడుగుతున్నారు. రజనీ గారు, మీరు ఆయనని క్షమించగలరా లేదా అనే దాని ముందు మీరు మళ్ళీ నమ్మకం పెట్టుకోగలుగుతారా లేదా అన్న విషయం గురించి ఆలోచించాలి. చాలా వరకు డివోర్స్కి వెళ్ళే ముందు ఈ మధ్యకాలంలో భార్యాభర్తలు ఇద్దరు మ్యారేజ్ కౌన్సిలింగ్ అనేది వెళ్తారు. ఒక రకంగా ఆలోచిస్తే మీకు మ్యారేజ్ కౌన్సిలింగ్ నుంచి బాగా బెనిఫిట్ అవ్వచ్చు అని అనిపిస్తుంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇంకా మీ ఆయన నేను మారుతాను అనేసి మీకు చెప్తున్నారు అంటే, మీరెంతవరకు దీన్ని ఇద్దరు కలిసి మీరు వర్కౌట్ చేయగలుగుతారా లేదా అనేది మీరు మ్యారేజ్ కౌన్సిలింగ్ నుంచి మీరు తెలుసుకోగలుగుతారు. పిల్లల విషయం గురించి ఆలోచించి మీకు డౌట్స్ ఉండొచ్చు, కాబట్టి
మీరు మీ ఆయనతో కలిసి ఉంటే బాగుండొచ్చేమో అని అనిపిస్తున్నట్టుంది మీకు. ఈ విషయాల గురించి ఆలోచిస్తే పిల్లల మీద ఎంతవరకు మీ డివోర్స్ మీద గురించి ఒత్తిడి వస్తుందో దాని గురించి కూడా ఆలోచిస్తూ పిల్లలకి ఏం కావాలి అనేది కూడా కన్సిడర్ చేస్తూ వాళ్ళతో కూడా మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. మీరందరూ ఫ్యామిలీ లాగా ఎలా ఉండగలుగుతారు, ఫ్యూచర్లో ఎలా ఉండగలుగుతారు, మీ పిల్లల్ని ఎలా చూసుకోగలుగుతారు, అదే రకంగా మీ ఆయన దగ్గర నుంచి ఫ్యూచర్లో సపోర్ట్ ఎలా రావచ్చు మీ పిల్లల్ని పెంచడానికి, ఏ రకంగా మీకు సపోర్ట్ ఉంటుంది అనేది అన్ని విషయాల గురించి ఆలోచించి ఆ తర్వాత ఒక నిర్ణయానికి రావచ్చు. ఎవరైనా మానసికంగా స్థిరంగా ఉండలేకపోతున్నా, ప్రతి చిన్న విషయానికి అతిగా స్పందిస్తున్నా, వారిలో భావోద్వేగాలు అదుపు తప్పుతున్నాయని అర్థం. ఇలాంటి వారు తమ పట్ల తాము శ్రద్ధ వహించాలి. ఇతరుల పట్ల భయంతో వారికి నచ్చినట్టుగా ఉండటం కాకుండా తమకు నచ్చినట్టుగా తాము ఉండాలి. అంటే మనతో మనం నిజాయితీగా ఉండాలి. మన సొంత అభిప్రాయాల పట్ల మనకు నమ్మకం ఉండాలి. వాటిని ధైర్యంగా బయటకు చెప్పాలి. ఇతరులు చెప్పినట్టు తల ఊపటమే సౌకర్యంగా భావించకూడదు. ఎక్కువ కాలం ఇలా చేసినప్పుడు మనసులో పేరుకుపోయిన అసంతృప్తి, కోపం, చిరాకు, ఏడుపులుగా బయటపడుతుంది. భావోద్వేగాలపై అదుపు లేక బాధపడుతున్న వారు తమ గురించి తాము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుంటున్నాం కదా. మానసికంగా బాగా అసౌకర్యంగా ఉన్న సందర్భాలను ఊహించుకొని ఆయా సందర్భాల్లో మీరు చాలా ప్రశాంతంగా, నిర్లక్ష్యంగా, ఎవరినీ పట్టించుకోకుండా హాయిగా ధైర్యంగా ఉన్నట్టుగా ఊహించండి. కోపం, ఆవేశం లాంటివి ఏమీ లేకుండా మీ పని మీరు చేసుకుంటున్నట్టుగా భావించండి. అంటే మీ దృష్టిలో మీరు ఏంటో దానిని మార్చే ప్రయత్నం అన్నమాట. ఈ అంశం గురించి మరింత తెలుసుకునే ముందు అంతరంగం కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, ఈ ప్రశ్నని రత్నాకర్ అడుగుతున్నారండి. మాకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి, ముగ్గురు 12 ఏళ్లలోపు వాళ్ళు. నా భార్య ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. తనకు ఈ మధ్య ప్రమోషన్ రావటంతో బాధ్యతలు బాగా పెరిగాయి. దాంతో రాత్రులు తన ఇంటికి వచ్చేసరికి చాలా ఆలస్యమవుతోంది. ఇవన్నీ నేను అర్థం చేసుకుంటున్నాను, కానీ మా అమ్మ, అక్కలు మాత్రం విమర్శిస్తున్నారు. నేను తనని అదుపులో పెట్టడం లేదంటూ నన్ను కూడా తిడుతున్నారు. ఇవన్నీ మా పిల్లల మీద ఎలాంటి ప్రభావం చూపుతాయోనని భయంగా ఉంది. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో మా ఇద్దరికీ తెలియటం లేదు. ఏదైనా సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. రత్నాకర్ గారు, మీ భార్య ఇప్పుడు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు, ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి పొజిషన్లో ఆవిడ పనిచేస్తున్నారు. సో ఆలస్యం అవుతుంది ఆఫీస్లో అని చెప్తున్నారు. మరి ఎప్పుడైనా మీరు ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఆరా తీశారా? అంటే వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద వర్క్? లేకపోతే ఎందుకు అంత లేట్ అవుతుంది? లేకపోతే ఆవిడతో కానీ మీరు ఏమైనా డిస్కస్ చేయడం జరిగిందా? అంటే వర్క్ ఎలాంటి వర్క్, ఎందుకు అంత ఎక్స్టెన్షన్ అవుతా ఉంది, ఎందుకు రోజులు నెలలు ఇలా లేట్ రావడం జరుగుతుంది? ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నటువంటి వారు ఏమైనా అడిగితే ఎలా దానికి సర్దు చెప్పాలి, లేకపోతే ఎలా నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి అనేది మీరు ఇద్దరు డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది, ఆవిడ మీ దగ్గర ఏమైనా దాచిపెడుతున్నట్టుగా అనిపిస్తుందా? అంటే లేటుగా రావడము, ఏదైనా విషయాన్ని దాటి వేస్తున్నట్టుగా ఏమైనా అనిపిస్తుందా? ఈ రెండు విషయాలు మీకు ఏమనిపించాయి దాన్ని బట్టి మీరు ఒక అండర్స్టాండింగ్కి రావచ్చు. సో అంతే తప్ప ఆవిడ లేట్ వస్తుంది, వీళ్ళందరూ ఇలా అంటున్నారు కాబట్టి ఆవిడ ఏమైనా తప్పు చేస్తుంది, లేకపోతే ఏమన్నా వేరే ఎవరితోనైనా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంది, లేకపోతే ఇంకోటి అనేసి మీరుగా ఊహించుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో మీరు ఆవిడకి ఒకసారి నచ్చజెప్పి ఒకసారి కూర్చొని, నేను కూడా నేను వీలైనప్పుడు నేను డ్రాప్ చేస్తాను, పికప్ చేసుకుంటాను ఆఫీస్ నుంచి అని చెప్పడము, మీరు కొద్దిగా ఆవిడ విషయాలు కనుక్కోవడము, ఆ తర్వాత ఏదైతే మిస్అండర్స్టాండింగ్ వస్తుందో మీ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య, ఆవిడ మధ్య, మీ మధ్య, దాన్ని రిజాల్వ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అప్పుడే మీరు కాపురం చాలా హెల్దీగా నిలవగలుగుతుంది. డాక్టర్ గారు, ఈ ప్రశ్నని సంగీత అడుగుతున్నారండి. మా నాన్నగారు నెల క్రితం చనిపోయారు. మా అమ్మగారు 3 ఏళ్ల క్రితం మరణించడంతో అప్పటి నుండి ఆయన మా అన్నయ్య వద్దే ఉండేవారు. అయితే చనిపోయే ముందు నాన్న నా దగ్గరకు వచ్చారు. అన్నయ్య ఇంట్లో ఉండలేకపోతున్నాను, ఏదైనా వృద్ధాశ్రమంలో చేర్పించమ్మా అని నన్ను అడిగారు. నాకు మా అత్తామామలకు చెప్పుకొని మా నాన్నగారిని చూసుకునే పరిస్థితి లేదు. నేను అన్నయ్యతో మాట్లాడతానని అన్నాను. ఈలోపునే ఇలా జరిగింది. నేను ఆయన విషయంలో శ్రద్ధ చూపించి ఉంటే ఆయన బ్రతికి ఉండేవారని, నా వల్లనే చనిపోయారనే పశ్చాత్తాపం చాలా బాధ పెడుతోంది. ఈ బాధతో ఏ పని చేయలేకపోతున్నాను. నేను ఈ ఆలోచనల నుండి బయటపడే మార్గం చెప్పండి అని అడుగుతున్నారు.
సంగీత గారు ఇప్పుడు జరిగిన దాన్ని మీరేమీ చేయలేరు ఎందుకంటే మీ నాన్నగారు మీ అన్నయ్య దగ్గర ఉన్నారు అక్కడ ఆయనకు నచ్చలేదు సో అక్కడ సరిగా ఆయన ఆలన పాలన మరి చూసుకోలేకపోతున్నారు మరి అనారోగ్యంతో ఉన్నారు అలాంటి పరిస్థితిలో అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి మీ దగ్గర పెట్టుకోవడమా లేకపోతే నిజంగా ఆయన కోరిక మేరకు ఎక్కడైనా వృద్ధాశ్రమంలో పెట్టడమా అన్నది అప్పుడే మీరు డెసిషన్ తీసుకొని ఉండాలి కానీ ఇప్పుడు జరిగిపోయిన దానికి నేను అప్పుడు అలా చేసింటే బాగుండు ఇలా చేసింటే బాగుండు ఇలా జరిగింటే బాగుండు అని అనుకోవడం తప్ప ఏం చేయలేరు దానివల్ల మీకు ఒక అపరాధ భావం అనేది కలుగుతూ ఉంది జనరల్గా ఈ మీ పరిస్థితిలో ఉంటే ఎవరికైనా అది అనిపిస్తుంది కానీ మీరు ఎంతవరకు దానికి బాధ్యత మీది ఎందుకంటే తల్లిదండ్రుల్ని చూసుకోవడము మెయిన్గా అబ్బాయిలదే ఉంటుంది ఇక అమ్మాయిలది తక్కువ అంటే వాళ్ళని కూడా చూసుకోవాలి కానీ ఇంట్లో వాళ్ళను పెట్టుకొని చూసుకోవడం అన్నది ఎక్కువగా బాధ్యత అయితే మన ఇక్కడ ఇండియన్ కల్చర్లో అయితే అబ్బాయిలది వస్తుంది కానీ మీరు మీ తల్లి తండ్రిని కూడా ఈ ఏజ్లో మీ దగ్గర పెట్టుకొని చూసుకోవాలని మంచి సదుద్దేశం మంచిదే కానీ అక్కడ జరిగిన పరిస్థితికి మీరు ఆలోచించే దానికి ఎలాంటి సంబంధం లేదు యు ఓ నో రెస్పాన్సిబిలిటీ టు వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఏం జరిగిందో దానికి మీ బాధ్యత ఏమీ లేదు సో మీరు దానికి బాధపడవలసిన అవసరం లేదు సో ఈ ఆలోచనలు వచ్చినప్పుడు దాన్ని పట్టించుకోకుండా మీరు మెయిన్గా వర్తమానంలో బతకడానికి ప్రయత్నం చేయండి ఆయన ఆశీస్సులు ఎప్పుడు మీ మీద ఉంటాయి సో అంత మంచి జరుగుతుంది భావోద్వేగపరమైన ఒత్తిడికి గురవుతున్న వారు దాని నుండి ఎలా బయటపడాలో తెలుసుకుంటున్నాం కదా వీరు తమలోని ఆలోచనలను నిరంతరం గమనించడం అవసరం తమని బాధపెట్టే అనవసరమైన ఆలోచనలు వస్తుంటే వాటిని పక్కకు తోసేసి వాటి స్థానంలో మంచి ఆలోచనలు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి గతంలోకి భవిష్యత్తులోకి వెళ్లకుండా కేవలం ప్రస్తుతంలో ఉండేందుకు ప్రయత్నించాలి రోజువారీ పనులను ఆందోళన లేకుండా ప్రశాంతంగా పూర్తి చేయాలి ఇతరులు మనల్ని అసౌకర్యానికి మానసిక అశాంతికి గురిచేస్తున్నారంటే మన మనసుపైన వారి పెత్తనం నడుస్తున్నదని అర్థం మనం ఆమోదించకుండా ఎవరూ మనల్ని బాధించలేరని అర్థం చేసుకుంటే మానసికంగా స్థిరంగా స్థిమితంగా ఎమోషనల్ బ్యాలెన్స్ తో ఉండగలుగుతాం ఇది నేటి అంతరంగం కార్యక్రమం నమస్తే మీ ఆరోగ్య సమస్యలను సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 8790597766